అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో BPT Road SC Colony లో జరిగిన అగ్ని ప్రమాదంలో నాగమ్మ మానవుడు మృతి చెందడం జరిగింది. వారి కుటుంబాన్ని పరామర్శించిన రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాపు రామచంద్ర రెడ్డి, జిల్లా రెడ్ గ్రాస్ సొసైటీ చైర్పర్సన్ కాపు భారతి బాధిత కుటుంబాలకు 10,000 ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే విప్ కాపు రామచంద్ర రెడ్డి అందజేశారు. గాయపడిన నాగమ్మ బల్లారిలోని విమ్స్ లో చికిత్స పొందుతుండగా ఆమె ఆరోగ్య పరిస్థితిపై అక్కడి డాక్టర్స్ ని కనుక్కోవడం జరిగిందని తెలిపారు. ఈ సంఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం కూడా. ఒక నిండు జీవం భవిష్యత్తు మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఒక పిల్లోడు ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. అదేవిధంగా శ్రీమతి నాగమ్మ బళ్ళారి విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది. 85% కాలినట్టుగా వైద్యులు చెప్తా ఉన్నారు. ఈరోజు ఉదయం ఆ విమ్స్కి హెడ్ డైరెక్టర్ అయినటువంటి డాక్టర్ దేవానంద్ గారితో ఫోన్లో మాట్లాడడం కూడా జరిగింది. మెరుగైన చికిత్స అందించాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. ఆయన కూడా తన వ్యక్తిగతంగా తనే పోయి చూసి పరిస్థితి నాకు చెప్పడం కూడా జరిగింది. ఇప్పటికీ పరిస్థితి కొద్దిగా విషమంగానే ఉంది, కానీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి ఆయన హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కుటుంబానికి మా పరిధిలో అంటే మా చేతనైన కాడికి బియ్యం, బేళ్ళు, నూనె, బెల్లం లాంటి నిత్యావసర సరుకులతో పాటు నా అంటే మా భార్య ఈమె రెడ్ క్రాస్ చైర్పర్సన్ గారు 10,000, కాపు భారతి గారు 10,000 రూపాయలు కుటుంబానికి సొంతంగా సహాయం కూడా చేస్తున్నారు. ఇతరత్ర ప్రభుత్వం నుంచి ఏ సహాయాలు రావడానికి అవకాశం ఉందో అవన్నీ కూడా చూసి ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి సహాయం చేసి ఈ కుటుంబాన్ని అన్ని రకాల కూడా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా కుటుంబాన్ని ఆదుకుంటామని కూడా